ప్రేక్షకులకి నమస్కారం. రూలింగ్ ప్లానెట్ జ్యోతిష్యం జాతకరత్నం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో జ్యోతిష్య సామ్రాట్ వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర్ గురువు గారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారి ద్వారా అసలు రూలింగ్ ప్లానెట్స్ గురించి, అదేవిధంగా మీ జాతకాలలో ఉన్న సమస్యలకు పరిహారాలకు పరిష్కారాలకు కూడా తెలుసుకోవచ్చు. మరి కలుసుకుందాం. ముందు వారితో మాట్లాడే ముందుగా మీరు చేయవలసిందల్లా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలన్నీ తెలుసుకుని, మరొక విధంగా చెప్తున్నామండి, ప్రతిరోజు కూడా మేము కాలర్స్కి చెప్తూనే ఉన్నాము. ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరూ ఒక కాలర్ ఒక క్వశ్చన్ మాత్రమే అడగాలని కోరుతున్నాం. ఎందుకంటే కాలర్స్ అందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఏమీ కూడా లేకోకుండా కాల్ చేస్తుంటారు. టైం అంతా ఎక్కువగా అది ఇది అని చెప్తూ వేస్ట్ చేస్తున్నారు. అలా కాకుండా మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా కంప్లీట్గా మీ దగ్గర పెట్టుకుని అప్పుడు కాల్ చేసి మాట్లాడండి. ఎందుకంటే అందరికీ కూడా సమయం అనేది రావాలి కదా. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ప్రతి వారం కూడా మీరు చాలా చాలా విషయాలు చెప్తూ ఉన్నారు మనకి కాలర్. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్తే అండి, సునీత అండి. నా పేరు సునీత గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఆమె పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారో చెప్పండి. తన పేరు సంజన అండి. సంజన. డేట్ ఆఫ్ బర్త్ 1997. ఓకే. ఏ నెల పుట్టారు డేట్ చెప్పలేదండి. 19th జూలై 1997. ఓకే. 19 జూలై 1997. ఓకే అండి. టైం? 5:30 ఈవినింగ్. ఓకే. ఎక్కడ పుట్టారు? వైజాగ్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు, ఎకనామిక్ ఆనర్స్. అంటే పీజీ ఎక్కడ చేస్తుంది, బయటకి వెళ్ళి చేస్తుందా, ఇక్కడ ఉంటుందా? తనకి మల్టీమీడియా అది కొంచెం ఇష్టం. అంటే దాంట్లో వెళ్తుందా, ఎకనామిక్ సైడ్ వెళ్తుందా, ఎందులో వెళ్తే బెటర్? ఓకే అండి. విద్యకు సంబంధించి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ఓకే అండి. ముందు గురుగారితో మాట్లాడు. నమస్తే సునీత గారు. మీ అమ్మాయి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. 4వ పాదం ధనుసు రాశి, ధనుర్లగ్నము. ప్రస్తుతం చంద్రుని దశ జరుగుతూ ఉందండి. చంద్రునిలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈ అమ్మాయి జాతక చక్రం ప్రకారం కనుక మనం వీక్షించినప్పుడు జాతక చక్రానికి లగ్నాధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో నీచలో వక్రించి ఉన్నాడు. నీచలో వక్రించి ఉండటం వల్ల ఉచ్చగా మారినటువంటి జాతకంగా చెప్పుకోవచ్చు. ఈ అమ్మాయికి కంప్యూటర్స్, మల్టీమీడియా ఇటువంటి రంగాలు బాగా కలిసి వస్తాయమ్మా. ఇమీడియట్గా ఒక కనకపుష్ రాగం ధారణ చేయించండి. దాంతోపాటుగా ఒక పగడం కూడా ధారణ చేయించండి. ఎక్కువగా పరమేశ్వరుణ్ణి, సాయిబాబాని పూజిస్తూ ఉండమని చెప్పి చెప్పండి. జీవితంలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. శుభం అమ్మా. సునీత గారు, గురువు గారు తెలియచేశారు కదండి మీకు మీ పాప భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుందని తెలియజేశారు. చాలా సంతోషం అండి. మరి గురువు గారు, ఈరోజు అసలు రూలింగ్ ప్లానెట్స్ కాన్సెప్ట్ ఏంటి, అది ఎందుకు పెట్టారు? అందరూ జ్యోతిష్యం గురించి చెప్తూ ఉంటారు లేదా ఏదైనా పేర్లు చెప్తూ ఉంటారు, మరి జ్యోతిష్యానికి రూలింగ్ ప్లానెట్స్ అనేది పెట్టడానికి సంవత్సరం ప్రకారము, జన్మ రాశి ప్రకారము, జన్మ లగ్నం ప్రకారము, దాంతోపాటుగా యోగ కారకుడి ప్రకారము, లేదంటే దశమాధిపతి ప్రకారము, దశానాథుడిని బట్టి, గోచారంలో గ్రహస్థితిని బట్టి, ఇలా ఒక 16 రకాలైనటువంటి రత్నధారణ విశేషాలు చెప్పడంలో ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే యునీక్ సిస్టము. ఇది ఇంతవరకు ఎవరూ కూడా టచ్ చేయనటువంటి సబ్జెక్టు. ఎంతో ఒక నాకు ఈ యొక్క శాస్త్రంలో 12 సంవత్సరాల విశేష అనుభవం ఉంది. అతి తక్కువ వయసులోనే జ్యోతిష సామ్రాట్ అనేటువంటి బిరుదు కూడా వచ్చింది. ఇదంతా కూడా ఏంటంటే చాలా తపనతో అనుభవ యోగం. జనరల్గా బుకేష్ నాలెడ్జ్ ఒకటే కాదు, దాంతోపాటుగా రియాలిటీలో ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అనేటటువంటివి కొన్ని 100,000 జాతకాలు పరిశీలించిన అనుభవంతో ఈ యొక్క జాతక చక్రాన్ని చూసి ఆ రత్నధారణ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆ రత్నాలు సరైన సమయంలో సరైన విధంగా ధారణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. ఓకేనండి. హలో. నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు? మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్. పేరు చెప్పండి ముందు. బోసు. బోసు. సెప్టెంబర్. 1961. 1961. టైం చెప్పండి. ఉదయం 9:05 ఒంగోలులో పుట్టారండి. ఒంగోలులో. ఓకే అండి.
ఐదవ తారీఖు సెప్టెంబర్ నెలలో 1961వ సంవత్సరం ఉదయం 9:05 ఒంగోలులో జన్మించారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు కుదురుతుందా ఇలా జాతకాన్ని బట్టి లేదా అవుతుందా లేదా అని. గృహప్రవేశం అనేది గృహానికి సంబంధించిన యోగం ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారు. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాం. ఓకేనమ్మా. మీ ఆయన బోసు గారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం అమ్మా. రెండవ పాదము మిథున రాశి, తులాలగ్న జాతకులు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శుక్రుని యొక్క దశ జరుగుతూ ఉంది. లగ్నాధిపతి దశ, లగ్నాధిపతి ఉన్నటువంటి స్థితి దశమ కేంద్రంలో ఉండటం జరిగింది. శుభగ్రహం కేంద్ర స్థానంలో ఉండటం కూడా చాలా మంచిది. అంతకుముందు జరిగినటువంటి కేతు దశ మీకు కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, అనుకున్న పనులు అనుకున్న టైంకి అవ్వకపోవడము, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం ఇవన్నీ కనపడ్డాయి. కానీ ఇప్పుడు మీకు శుక్రదశ స్టార్ట్ అయింది. శుక్రుడు శుక్రుడు కూడా స్టార్ట్ అయ్యాడు. ఈ శుక్రదశ మీకు 20 సంవత్సరాలు ఉంటుంది. దాంతోపాటుగా యోగకారకుని యొక్క దృష్టి కూడా శుక్రుని మీద పడింది కాబట్టి మంచి గృహ యోగానికి అవకాశాలు అనేవి ఉన్నాయమ్మా. గురుశనుల కలయిక కనబడతా ఉంది జాతక చక్రంలో. సో మీరు ఎక్కువగా ఈ యొక్క వరాహస్వామిని ఒకసారి తిరుపతి వెళ్ళినట్లయితే వరాహస్వామి దర్శనం చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. దాంతోపాటుగా మీ వారికి ఒక వజ్రము, దాంతోపాటుగా ఒక నీలము ధారణ చేయించండి. మంచి అనుకూలమైనటువంటి సుఫలితాలు కలుగుతాయి. వీలైతే పర్సనల్గా కూడా కంప్లీట్ జాతకం అనాలిసిస్ చేయించుకోండి. చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు తెలియజేశారు కదండి, బోసు గారు జాతక చక్రాన్ని పరిశీలించి ఏ విధంగా ఉంటుందో, గృహయోగం అనేది తప్పకుండా ఉంటుందని తెలియజేశారు. మరి కంప్లీట్గా మీ జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోవాలనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురువుగారిని కలిసి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను, పరిహారాలను తెలియజేస్తారు. అదేవిధంగా మంచి భవిష్యత్తును కూడా, మీకు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో, ఏ దశల్లో బాగుంటుందో ఇవన్నీ కూడా తెలియజేస్తారు. గురుగారు మరొక కాల్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మహేష్ అండి. మహేష్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21st సెప్టెంబర్ సెప్టెంబర్ 1987. టైం తర్వాత ఎక్కడ పుట్టారు చెప్పండి. టైం అప్రాక్సిమేట్గా 5:30 to 6 ఆ టైంలో మేడం, మార్నింగ్. ఉదయం అండి? 5:30 to 6. ఓకే, ఎక్కడ పుట్టారు? చీరాల. ఓకే అండి. మహేష్ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను 10 ఇయర్స్గా జాబ్ చేస్తున్నానండి, బట్ నాకు జాబ్లో ఇంప్రూవ్మెంట్ లేదు. ఓకే అండి. మీకు ట్రబుల్స్లో ఉన్నాను, దాని గురించి కనుక్కుందామని కాల్ చేశాను. వృత్తికి సంబంధించి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. వివాహం గురించి కూడా మేడం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే మహేష్ గారు, మీ జన్మ నక్షత్రం మగా నక్షత్రం అండి. అవునండి. మూడో పాదము సింహ రాశి, సింహలగ్నము. ప్రస్తుతం చంద్రుని దశ జరుగుతూ ఉంది. చంద్రుల్లో చంద్రుడు జరుగుతుంది. మీకు ఎడ్యుకేషన్ బ్రేక్ అయింది కదండి. ఓకేనండి. మీకు 10th లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన నీచ స్థానంలో ఉన్నారు. నీచభంగ రాజయోగం అయింది. అక్కడ గ్రహాలు శుక్ర, కేతు, రవి, బుధుల చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. దాంతోపాటుగా అష్టమంలో రాహు కూడా ఉన్నాడు. ఒకసారి మీరు వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. మీ కంప్లీట్ అనాలిసిస్ చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని పరిహారాలు చేసుకుంటే లైఫ్లో కొంచెం ఉన్నతిని పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి. మహేష్ గారు, గురుగారు తెలియజేశారు కదండి, అంటే ఇక్కడ సమయం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురుగారిని కలిసి మీ జాతక చక్రాన్ని సంపూర్ణంగా పరిశీలన చేయించుకోండి. మీకు ఏ దశలలో ఎప్పుడు ఏ విధంగా బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు వివరంగా తెలియజేస్తారు. మరి గురుగారు, నవరత్న ఉంగరం అనేది ధారణ చేస్తూ ఉంటారు, దాని గురించి మరొక కాల్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? హలో, మెహర్ బాబా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/2/1968. టైం చెప్పండి, ఎక్కడ పుట్టారు? మధ్యాహ్నం 2 గంటలకి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మెహర్ బాబా గారు? ఓకే అండి,
గురుగారితో మాట్లాడండి. నమస్తే మెహర్ బాబా గారు, మనం ఆల్రెడీ మొన్న మాట్లాడినట్టున్నాం కదండి. అదే మీరు మొన్న కాల్ చేసినట్టున్నారు కదా. ఓకే, యాక్చువల్గా మీ జాతకంలో గనక మనం పరిశీలన చేసినప్పుడు ఏకాదశంలో చంద్ర శని రాహుల కలయిక ఉంది, దాంతోపాటుగా దశమంలో బుధ కుజుల యొక్క కలయిక కూడా ఉంది, గ్రహయుద్ధం కూడా ఏర్పడింది. అందువలన ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్, ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. మీకు ఒకసారి నేను మొన్నే చెప్పాను, లగ్నాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే అంతా కూడా కష్టపడటం, ఎక్కువ శ్రమ అధికంగా ఉండటం, ఫలితం సరిగ్గా రాకపోవటం, ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా లగ్నాధిపతి అష్టమంలో ఉన్న దశే, శుక్రుని దశే జరుగుతూ ఉంది. ఈ దశ కూడా ఇంకా మీకు ఇంకో 15-16 సంవత్సరాలు ఉంది. సో అందువలన ఒకసారి మీరు తప్పకుండా కంపల్సరీగా పర్సనల్గా కలిస్తే నేను కంప్లీట్ జాతకం అనాలిసిస్ చేసి చెప్పగలుగుతాను, కొన్ని పరిహారాలు చెప్పగలుగుతాను. దానివల్ల మీ లైఫ్లో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తానికి అవకాశం అనేది ఉంటుందండి. గురుగారు తెలియజేశారు కదండి, మెహర్ బాబా గారు మీరు ఎన్నిసార్లు చేసినా మీ జాతకం ఏ విధంగా ఉంటుందనేది ఒకే విధంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎలా ఏ విధంగా ఉన్నది అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా, ఒక్కసారి చూసినా సరిపోతుంది. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి సంపూర్ణ జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోండి. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు? అదే నేను మా హస్బెండ్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నానండి. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అతని పేరు రవీంద్రనాథ్ అండి. ఆగస్టు 4, 1978. రవీంద్రనాథ్ ఆగస్టు 4, 1978. 1978 టైం అండి? మార్నింగ్ 5:45 అండి. 5:45 AM. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం జిల్లా అండి. శ్రీకాకుళం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు రవీంద్రనాథ్? మేము హౌస్ కొనాలనుకుంటున్నామండి. ఓకే, గృహయోగం అనేది ఉందా లేదా? పరిహారం చెప్తారని. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, మీ రవీంద్రనాథ్ గారి జన్మ నక్షత్రం వచ్చేప్పటికి ఆశ్లేష నక్షత్రం 1వ పాదం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. మీ వారు పుట్టినటువంటిది కూడా అమావాస్య రోజు పుట్టారు. అమావాస్య రోజు పుట్టారు, అందువల్ల లైఫ్లో ఎప్పుడూ కూడా అమావాస్య, అమావాస్య ముందు రోజు, అమావాస్య తర్వాత రోజు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. అలాగేనండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్లస్ మీకు తృతీయ స్థానంలో శుక్ర రాహు కుజుల కలయిక ఉంది, దాంతోపాటుగా భాగ్యస్థానంలో కేతువు, శని బుధులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కుటుంబంలో ఎప్పుడు ఏదో రకమైన చికాకులు, ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్, మనకి సంబంధం లేని విషయాల గురించి కూడా గొడవలు జరుగుతూ ఉండటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందండి? గురుబలం కూడా సరే అండి, కానీ అదే మాకు ఏ ఫేసింగ్ సూట్ అవుతుందా అనేసి. మీకు ఫేసింగ్ వచ్చేప్పటికి ఈస్ట్ ఫేసింగ్ కొంచెం బాగుంటుందమ్మా. ఈస్ట్ ఫేసింగ్ బాగుంటుంది, సౌత్ ఫేసింగ్ బాగుంటుంది. కొంచెం లిటిగెంట్ ప్రాపర్టీస్ కొనే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఒకసారి మీరు మీ యొక్క స్థలాలకి సంబంధించిన డాక్యుమెంట్స్ని కంప్లీట్గా చూసుకొని జాగ్రత్తగా ఈసీ అది తీయించుకొని దాన్ని బట్టి మీరు స్థలాలు కొనుక్కోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఒకవేళ వీలైతే పర్సనల్గా కలవండి, కంప్లీట్ జాతకం అనాలిసిస్ చేసుకుందాం. సార్ ఏదైనా పరిహారాలు చెప్తారండి? గురుగారు తెలియజేశారు కదండి మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది. ఎందుకంటే అక్కడ చాలా సమస్యలు ఉన్నట్లున్నాయి. సంపూర్ణంగా జాతకాన్ని పరిశీలన చేసి మీకు తెలియజేస్తారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి గురుగారితో మాట్లాడండి. గురుగారు, మరి నవరత్న ఉంగరం అనేది ధారణ అందరూ చేయవచ్చా? అసలు ఆ ఉంగరాన్ని ఎవరు ధారణ చేస్తే మంచిది జరుగుతుంది? యాక్చువల్గా నవరత్న ఉంగరం అనేది ఏంటంటేనమ్మా, మినిమం 10 సెంట్స్ అట్లా ఉంటా ఉంటాయి, చాలా చిన్న చిన్న రత్నాలు ఉంటాయి. సో దాంతోపాటుగా మినిమం మనకి జాతక శాస్త్రం ప్రకారం మినిమం 2 క్యారెట్స్ ఏవో ఉండాలి ఏదైనా కూడా రత్నం అనేది. ఒక డైమండ్కి మాత్రం ఒక 15 సెంట్స్ 10 సెంట్స్ ఎబౌ ఉంటే సరిపోతుంది. సో ఈ యొక్క నవరత్నాలు ధారణ చేసినప్పుడు మనకి గనక ముత్యం కానీ, చంద్రకాంతమణి కానీ, లేకపోతే ఈ యొక్క వైడూర్యం కానీ, అదేవిధంగా పగడం కానీ, ఇవన్నీ అరిగేటటువంటి తత్వం కలిగి ఉన్నటువంటి రత్నాలు. సో అటువంటివి మనం 10 సెంట్స్లో పెట్టుకున్నప్పుడు ఆ రత్నాలు అనేవి అరిగిపోతాయి. దాంతోపాటుగా జాతక చక్రంలో అందరికీ 9 గ్రహాలు బాగుండవు. సో అందరికీ నవరత్న ఉంగరం అనేది సూటబుల్ కాదు. కంపల్సరీగా వారి జాతకాన్ని పరిశీలన చేసుకొని రూలింగ్ ప్లానెట్ సంబంధించినటువంటి రత్నం ఏదైతే ఉంటుందో అది ధారణ చేసుకోండి. మీరు మీ జాతకం చెప్పించుకున్నా చెప్పించుకోకపోయినా రత్నధారణ చేయాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రత్నధారణకి
చాలా తక్కువ ఫీజే ఉంటుంది. సో ఓన్లీ రత్నధారణ వరకు మాత్రమైనా తెలుసుకొని ఆ రత్నాలను ధారణ చేయటం వల్ల, ఆ విధి విధానాలు పాటించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి మీరు పొందటానికి 100% అవకాశం అనేది ఉంటుంది. ఈ రత్నాలు మనకి చాలా ప్రీషియస్ అనేటువంటి రత్నాలమ్మ. సో వీటిని ధారణ చేయటం వల్ల ఆ గ్రహాల ప్రీతి మనకి కలిగి జీవితంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పచ్చు. గురుగారు మరొక కాల లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శేషు అమ్మ. శేషు? శేషు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అమ్మ. ఆమె పేరు? అనిత అమ్మ. అనిత? అవునమ్మ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అనిత గారిది. 19 మే 2000 అమ్మ. 2000. ఓకే. టైం అండి? 9:30 AM అమ్మ. 9:30 AM. ఎక్కడ పుట్టారండి అనిత గారు? ఈస్ట్ గోదావరి, కాకినాడ అమ్మ. ఈస్ట్ గోదావరి, కాకినాడ. అవునమ్మ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి అనిత గారి గురించి? అమ్మ, ఈ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటది? ఇంటర్ చదువుతుంది, అట్లా ఏంటో సరిగ్గా చదవదు, కోపం ఎక్కువ. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హలో. నమస్తే అమ్మా. మీ పాప అనిత గారి నక్షత్రం వచ్చేప్పటికి అనురాధ నక్షత్రం 4వ పాదం అమ్మ. వృశ్చిక రాశి, కర్కాటక లగ్నము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ బుధునిలో గురువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈ అమ్మాయి జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు లగ్నాధిపతి నీచ స్థానంలో ఉండటము, సప్తమాధిపతి నీచ స్థానంలో ఉండటము 2 పాయింట్స్, దాంతో పాటుగా రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ కూడా ఉండటము, కాలసర్ప దోషం కనబడతా ఉంది జాతక చక్రంలో. దాంతోపాటుగా బుధ కుజుల కలయిక కూడా ఉంది, గ్రహయుద్ధం కూడా ఏర్పడింది. సో ఆ గ్రహయుద్ధం జరుగుతున్నటువంటి పీరియడే ప్రస్తుతం జరుగుతూ ఉంది. అమ్మాయి అంతా ఆలోచన విధానం కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. మీరు ఒకసారి వీలైతే పర్సనల్గా టెలిఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని జాతకం చెప్పించుకోవడానికి ట్రై చేయండి. కొన్ని మంచి పరిహారాలు సూచిస్తాను. జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు. శుభం. అనిత గారి జాతక చక్రాన్ని పరిశీలన చేసి గురుగారు మీకు తెలియచేశారు కదండి, ఎందుకంటే కొన్ని విషయాలు అనేవి లైవ్లో చెప్పడానికి కుదరదు, అది అలాంటివన్నీ కూడా నేరుగా మీకే తెలియజేస్తారు కాబట్టి మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి గురుగారితో మాట్లాడండి. అదేవిధంగా మీ జాతకాన్ని చక్కటి పరిశీలన చేయించుకుని మంచి భవిష్యత్తును పొందండి. మరి గురుగారు, ఈరోజు రిజల్ట్ ఆఫ్ ద డే గురించి తెలుసుకుందామండి ఈ కాల్ తర్వాత. హలో. నమస్కారం అండి. మీ పేరు? కృష్ణ గారు. కొంచెం లౌడ్గా మాట్లాడగలరా? కృష్ణ గారు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 86 అండి. 1986. నెల? డేట్? 3వ తారీఖు 9వ నెల. 3వ తారీఖు 9వ నెల 86వ సంవత్సరం. టైం అండి? మధ్యాహ్నం? అది సాయంత్రం కదండి, 5 గంటలు అంటే 5 గంటల నుంచి. ఎక్కడ పుట్టారు? మచిలీపట్నం. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు కృష్ణ గారు? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే కృష్ణ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను ఏదో కూలి పని చేస్తాను. ఓకేనండి. యాక్చువల్గా కృష్ణ గారు, మీకు మీ జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు మగ నక్షత్రము, సింహరాశి, మకర లగ్న జాతకులు. మీకు ముఖ్యంగా ఏం జరిగిందంటే భాగ్యాధిపతి అష్టమ స్థానము, సప్తమాధిపతి అష్టమ స్థానము, దాంతోపాటుగా అష్టమాధిపతి అష్టమ స్థానము, దాంతోపాటుగా రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉండటము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే లగ్నాధిపతి బలం బాగుంది, శుక్రుని యొక్క బలం కూడా బాగుంది జాతక చక్రంలో. అందువల్ల కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ అనేది పెంచుకోండి. మీరు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఎదురు దెబ్బలు అవి తగులుతూ ఉంటాయి, కానీ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు పనులు అవ్వవు. ఎప్పుడూ కూడా మీరు వెంటనే ఒకసారి అవ్వకపోతే నిరుత్సాహం చెందకుండా ప్రయత్నం చేస్తూ ఉండండి. దాంతోపాటు ఒక మయూరి నీలం ధారణ చేయండి. ప్రతి సోమవారం తప్పనిసరిగా శివాలయంకి వెళ్ళండి. 9 కానీ 27 కానీ ప్రదక్షిణాలు చేయండి. అప్పుడప్పుడు శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండండి. ఒకసారి 9 కానీ 27 కానీ ప్రదక్షిణాలు చేయండి. 9 కానీ 27 కానీ అవునండి, శివునికి అభిషేకం చేస్తూ ఉండండి. దాంతోపాటుగా బియ్యం దానం ఇవ్వండి. ఒక
ఐదు వారాలు బియ్యం దానం చేయండి. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. మిగిలిన జాతకంలో కొంచెం దోషాలు ఎక్కువగా ఉన్నాయి. అష్టమ స్థానంలో మూడు గ్రహాలు పడిపోయినాయి. దానికి సంబంధించిన పరిహారాలు చేయాల్సిన అవసరం చాలా ఉందండి. చేసుకుంటే అందులో మీకు ఇప్పుడు జరుగుతున్న దశ కూడా సప్తమంలో ఉన్న సప్తమాధిపతి అష్టమంలో పడినటువంటి దశ జరుగుతుంది. ఇది 10 ఇయర్స్ ఉంటుంది. సో దాన్ని పరిహారాలతో మనం కొంచెం మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీలైతే మీరు మా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని టెలిఫోన్ ద్వారా కూడా మీ జాతకాన్ని చెప్పించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కృష్ణగారు తెలియజేశారు కదండి గురువుగారు, అంటే మీకున్న సమస్యలు చాలా ఉన్నట్లున్నాయని చెప్పి, మరి టెలిఫోన్ ద్వారా కూడా అపాయింట్మెంట్ తీసుకుని టెలిఫోన్లో మాట్లాడి మీ జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోవచ్చు అని చెప్తున్నారు కదా, అదే చేయండి గురువుగారు. మరి ఈరోజు సమయం అనేది అయిపోతుంది, మరి మీరు శాస్త్రీయ సలహా ఈరోజు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఓకేనండి, శాస్త్రీయ సలహా విషయానికి వచ్చినప్పటికీ మనకి ముఖ్యంగా గనక చూసినట్లయితే ఎంతోమంది మనం గనక ఇప్పుడు చూసుకుంటే మన ఇండియన్ ఎకానమీలో చూసుకున్నట్లయితే ధనిక ధనవంతులు అనేవాళ్ళు ఓన్లీ ఒక 10-20% మాత్రమే ఉన్నారు. మిగిలిన 80% పీపుల్లో కూడా చాలామంది పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నాయి. ఆర్థిక అసమానతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ అదృష్టము అనేటటువంటి చిన్న మాట, మూడు అక్షరాల మాట ఈ అదృష్టం అనేది, అదృష్టం ఆవగించేంత ఉండాలి అని చెప్పి మన పెద్దలు అందరూ కూడా చెప్తూ ఉంటారు. దాంతోపాటుగా ఎవరితో పోటీ పడవచ్చు కానీ అదృష్టం ఉన్నటువంటి వాడితో మనం పోటీ పడలేము అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ అదృష్టం అనేటటువంటి దాన్ని జాతక చక్రంలో అదృష్టము దురదృష్ట స్థానాలని రెండు స్థానాలు ఉంటాయి. ఆ రెండు స్థానాల్లో ఏ స్థానానికి వెయిటేజ్ ఎక్కువగా ఉంది అనేది మనం చూసుకొని ఆ యొక్క అదృష్టాన్ని గనక మనం పెంపొందింప చేసుకోవడానికి ప్రయత్నం గనక చేసినట్లయితే మీ యొక్క అదృష్టానికి సంబంధించినటువంటి ఈ పరిహారాలు పాటించడం వల్ల మనం గనక చూసినట్లయితే కొంతమందిని చూస్తూ ఉంటాం అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్నో కోట్ల లాటరీలు తగులుతూ ఉంటాయి. కొంతమంది ఆ లాటరీ టికెట్ పోగొట్టుకుంటారు, దాన్ని క్లెయిమ్ చేసుకోలేకపోతారు. ఈ అదృష్టం అనేది కొంతమందికి తలుపు కొట్టినా మీరు తలుపు ధనలక్ష్మీదేవి తలుపు కొడుతున్నా కానీ తలుపు తీయటం లేదురా మీరు అని కూడా అంటూ ఉంటారు. సో ఇదన్నీ కూడా మనకి ఆ యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ అదృష్టము ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సో ఇక్కడ మనకి జాతక చక్రంలో మనం పరిశీలన చేసినప్పుడు లక్ష్మీ స్థానాలు 1, 5, 9 స్థానాలు, వీటిని అప్రయత్న ధనలాభాన్ని సూచించేటటువంటి స్థానాలుగా మనం చెప్పుకుంటాం. సో ఆ స్థానాలు జాతక చక్రంలో ఏ విధంగా ఉన్నాయి పరిశీలన చేసి ఏ అధిపతి బలంగా ఉన్నాడు, ఏ అధిపతి వీక్గా ఉన్నాడు చూసుకొని దాని ప్రకారం మీ యొక్క జీవితాన్ని గనక ముందుకు కొనసాగించినట్లయితే చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. దాంతోపాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా నిరుత్సాహము అనేది మనకు ఎక్కువ కనబడుతుంది. దాంతోపాటుగా తల్లిదండ్రుల మాట వినకపోవటము, చాలా మంచిగా చదువుతారు, టాపర్స్గా ఉంటారు, కానీ మీకేం తెలుసమ్మా, మీకేం తెలుసు నానా అనేటటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఎక్కువగా అయిపోతూ ఉన్నారు. అంతా మాకే తెలుసు, మేము చేసిందే కరెక్టు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా వాళ్ళ జాతక చక్రాన్ని ఇచ్చినటువంటి పరిహారాలు చేసుకొని వాళ్ళకు కలిగినటువంటి కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు కానీ లేనివారు కానీ రత్నధారణ విషయంలో మాత్రం కంపల్సరీగా నా యొక్క సూచనని సలహాని తప్పనిసరిగా తీసుకోండి. ఆ ప్రకారం రత్నధారణ చేయండి, ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేవి మీకు డెఫినెట్గా కలుగుతాయి. ఆ యొక్క రత్నధారణతోనే మీకు ఒక కవచం లాగా, ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా ఆ యొక్క రత్నం అనేది కాపాడుతుంది. ఆ యొక్క పీరియడ్ కనుక కొంచెం బాగుంటే, ఆ పెట్టుకున్న ముహూర్త బలం కూడా బాగుంటే అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు చాలా త్వరితగతిన, మనం చెప్పడానికి ఏంటంటే చాలా ఇమ్మీడియట్గా పనులు జరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఈ రత్నధారణ చేయటం వలన మన జీవితంలో ఎంతో సామాన్యులు కూడా అసామాన్యులుగా మారటానికి, జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితుల్ని పొందటానికి
అవకాశం అనేది ఉంటుంది. ఒక సినిమా రంగం కానివ్వండి, లేకపోతే ఈ రాజకీయ రంగం కానివ్వండి, సినిమాల్లో ఛాన్సెస్ కోసం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కువగా చేస్తూ ఉన్నారు, మంచి లైమ్ లైట్లోకి రాలేకపోవటము, అటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది మన దగ్గరకు వచ్చి మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉండటం జరిగింది. ఇప్పుడు నేను చాలామందికి రిజల్ట్ ఆఫ్ ది డే చెప్తున్నప్పుడు కేవలం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు అని చెప్పి మాత్రమే చెప్తున్నాను. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారము మన దగ్గర వచ్చినటువంటి వ్యక్తి డీటెయిల్స్ అనేవి బయటికి చెప్పకూడదు. కానీ ఇప్పుడు ఏంటంటే, మీకు అందరూ కూడా రిజల్ట్ గురించే మాట్లాడతారు కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది, కానీ లేకపోతే అసలు చెప్పడానికి నాకైతే ఇష్టం లేదనే నేను కంప్లీట్గా చెప్తున్నాను. సో దీని మూలకంగా మీరు డెఫినెట్గా 100% ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఆ రంగాన్ని ఎంచుకొని వ్యాపారం రంగంలో కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి ఈ జ్యోతిష శాస్త్రాన్ని మార్గదర్శనం తీసుకొని మీ లైఫ్ని చాలా మంచి, అద్భుతంగా, అదృష్టవంతంగా మార్చుకుంటారని ఆశిస్తున్నాను. శుభం. సంతోషం గురుగారు, ఈరోజు చాలా చక్కటి సలహాలను తెలియజేసినందుకండి. మాకు మా ప్రేక్షకులకు మంచి పరిహారాలు కూడా తెలియజేశారు వాళ్ళ జాతకాలను అనుసరించి. చాలా సంతోషం, కృతజ్ఞతలు. మరొక రూలింగ్ ప్లానర్జీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.